పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప. ఇది మేము 6వ తరగతుల నుండి 10వ తరగతుల వరకు చదివేటప్పుడు మా స్కూళ్ళ దగ్గరలో ఉన్న గోడల మీద కనిపించే బోర్డులు వినడానికి చాలా అద్భుతంగా ఉండేది. విప్లవం తెచ్చే ప్రపంచమే ఓ అద్భుతం అంటూ రాసుకొచ్చేవాళ్ళు. అదేంటో తెలిసేది కాదు. కాకపోతే మధ్య మధ్యలో కొంతమంది వచ్చి 10-15 మంది పిల్లల నుంచోబెట్టినప్పుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ ఉపన్యాసం ఏంటో అర్థమయ్యేది కానీ పదాలు మాత్రం చాలా అద్భుతంగా ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అక్కడ స్కూళ్ళ దగ్గరకు కూడా వచ్చి. ఎవరు అంటే వీళ్ళు పీడిఎస్యువో లేకపోతే రాడికల్ విద్యార్థి సంఘాలు ఇట్లాంటి వాళ్ళు. పిల్లలందరినీ నుంచోబెట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి అక్కడ దాకా యాజిటేషన్కి రమ్మనమని చెప్పి దారిలో మీకు రిక్షాలో తీసుకెళ్తాం, వచ్చేటప్పుడు రిక్షాలో పంపిస్తాం, తర్వాత అక్కడ టీలు నూను టిఫిన్లు ఉంటాయని చెప్తే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమో అక్కడ ధర్నా చేసేసి ఆడదామని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరిదో అని వాళ్ళు ఇళ్ళకి రావాల్సి వచ్చేది. ఆ రోజున పిల్లలం కాబట్టి తెలుసుండేది కాదు, కానీ అది చాలా అద్భుతంగా అనిపించేది. ఇలాగ బాల్య దశ నుండి కూడా కర్ర పట్టుకుంటే సాధించగలం, కత్తి పట్టుకుంటే సాధించగలం, తుపాకీ పట్టుకుంటే సాధించగలం అంటూ చదువుకునే పిల్లల్ని, చదువుకునే యువతని ఆయుధాలతో సాయుధ పోరాటం చేద్దాం రమ్మని అడవుల్లోకి తీసుకెళ్ళి తమ బిడ్డల్ని మాత్రం విదేశాల్లో చదివిస్తూ, తమ బిడ్డల్ని మాత్రం కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి తమ బిడ్డల్ని మాత్రం అందులో ఉద్యోగాలు చేయించి ఊళ్ళేలినటువంటి మహారాజుల్లో గద్దర్ గారు ఒకరు. వారు ఇప్పుడు తాజాగా వారి మీద పెట్టిన కేసులు ఎత్తేయాలంటూ ఏ పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా, ఏ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకం, లేకపోతే హిందూ ఫాసిస్టు శక్తులు అంటూ భారతీయ జనతా పార్టీని లేకపోతే ఆర్ఎస్ఎస్ని తిట్టిపోసేవాళ్ళు, ఇప్పుడు తన దగ్గరకు వచ్చేటప్పటికి తన కేసుల కోసం అని చెప్పేసి అమిత్ షాని కలుస్తారంట, కిషన్ రెడ్డిని వెళ్ళి కలుస్తారంట. ఆ మధ్యకాలంలో చంద్రబాబు గారి డొక్కలో తలకాయ పెట్టి మరీ దండం పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇంతకాలం పాటు యువతని ఆ వైపుకి మళ్లించినందుకు జాతికి క్షమాపణ చెప్తారా? అణగారిన వర్గాల పిల్లల్ని చదువుకుని ఉన్నత స్థానాలకు పోనీయకుండా ఆయుధాలు పట్టించి అడవికి పంపించినందుకు క్షమాపణ చెప్తారా? ఇవాళ తన వైఖరులు అంటే ప్రాణం తన దగ్గరకు వచ్చేటప్పటికి, లేదా ఆరోగ్యం తన దగ్గరకు వచ్చేటప్పుడు, కేసులు తన దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాబ్లం అయింది. బట్ ఆయన ఏనాడు కూడా దర్జాగానే తిరగగలిగారు. అదే మావోయిస్టులతో సంబంధాలు ఉండి, ఆయుధ సాయుధ పోరాటాలతో సంబంధం ఉండి యువతని ఆ దిశగా మళ్లించినటువంటి వ్యక్తి. ఇవాళ తన వయసు అయిపోయేటప్పటికి మాత్రం తన మీద కేసులు వద్దంటూ అమిత్ షాని కలవడానికి, ఏ శక్తులకు వ్యతిరేకమంటూ జనాల్ని రెచ్చగొట్టి ఎవరి ప్రాణాలైతే తీయించారో వాళ్ళకి సంబంధించినటువంటి శక్తుల్ని కలవడానికి రెడీ అవుతూ ఉన్నారంటే, విధానాలు సిద్ధాంతాలు అనేటువంటిది వ్యక్తులకి బేసిస్ మీదనే ఉంటాయి కానీ ఇవన్నీ తూతు మంత్రాలు అనేటువంటిది అర్థం కావట్లేదా? ప్రజలని తప్పుదోవ పట్టించి తమ నాయకులుగా ఎదగడం కోసం వ్యవస్థలలో చిచ్చు పెట్టేటువంటి వ్యవహారానికి సజీవ సాక్ష్యం ఈ తాజా డిమాండ్ ఆర్ రిక్వెస్ట్.